ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు పెండ్లి సందడిలో అడుగడుగున హంగులే ఎదుర్కోళ్ళ నుంచి అప్పగింతల వరకు పెండ్లి తంతులో ఆర్భాటాలకు కొదువ ఉండదు కానీ ఈ గిరిజనుల కళ్యాణ క్రతువులో పెంటకుప్పలే పెండ్లి పీటలుగా కనిపిస్తాయి సంస్కృతి సంప్రదాయాలే మంగళ వాద్యాలుగా వినిపిస్తాయి ఆచార వ్యవహారాలే మంత్రాలుగా పెండ్లి ఘట్టం కొనసాగుతుంది బ్రతుకునిచ్చిన ప్రకృతిని గుర్తు చేసుకుంటూ కళ్యాణ ఘడియలను కమనీయ కావ్యంగా మారుస్తున్నారు గిరిజనులు మంచిర్యాల ఆదిలాబాద్ల చుట్టుముట్టున్న అడవిలో విసిరేసినట్టు ఉంటాయి ఈ తండాలు వనదేవత ఒడిలో సంప్రదాయాల నడుమ జీవనం సాగిస్తున్నారు ఈ గిరిజనులు తాతల నాటి నుంచి వస్తున్న ఆచారాలను నేటికీ నిలబెట్టుకుంటున్నారు కాబట్టే పెళ్లిలో ముఖ్య ఘట్టం మొత్తం పెంటకుప్పల మీదే నిర్వహిస్తున్నారు ఆవుపేడ మీద వధూవరులను కూర్చోబెట్టి పెళ్లి తంతు కొనసాగిస్తారు ఇందులో ప్రకృతికి మనిషి ఇవ్వాల్సిన ప్రాధాన్యం కనిపిస్తుంది మిగతా పెళ్లిళ్ళలా హడావుడి ఉండదు వేడుకంతా చాలా ప్రశాంతంగా నిదానంగా సాగిపోతుంది అనవసరమైన ఆర్భాటాలు ఉండవు ఇయాల వారి కయ్యాలకు తావుండదు ఈ గిరిజనుల పెండిలో వధువు తరపు బంధువులు వరుడి ఇంటికి ముందు రోజే తరలివస్తారు అబ్బాయి ఇంటి పెద్దలు ఆడపెండ్లి వారికి సకల మర్యాదలు చేస్తారు పెండ్లినాడు ఇరుపక్షాల పెద్దలు పెంట దగ్గర పూజ చేస్తారు ఐదు గురిగెలు పెట్టి మధ్యలో పెద్ద గురికి పెట్టి ప్రకృతి దేవతలను గిరిజనుల దేవతలను పూజిస్తారు నీళ్లు పోసి పసుపు కుంకుమ వేస్తారు దీపం వెలిగించి ఐదు చీపురు పుల్లలు వేస్తారు మేడికొమ్మలు వేసి ఎరువు మీద కుండ పెట్టి పూజలు నిర్వహిస్తారు దేవుడికి నైవేద్యంగా గారెలు నువ్వులు బెల్లం పెడతారు డోలు సన్నాయి వాయిద్యాల ఊరు వినిపిస్తుండగా వధూవరులు కదిలి వస్తారు గోవర్ధన్ పైనే ఇద్దరి కాళ్లను కుల పెద్దలు కడుగుతారు చేతుల్లో బియ్యం పెట్టి ఐదు సార్లు చేతులు మారుస్తారు తర్వాత అన్నం ముద్దలు పెట్టి అలాగే చేయిస్తారు ఆవుపేడ చేతుల్లో ఉంచి కొత్త దంపతులతో ప్రమాణం చేయిస్తారు ఒకరికొకరు తోడుగా ఉంటామని జీవితాంతం విడిపోమని ఇద్దరితో మాట తీసుకుంటారు ముఖ్యమైన పెండ్లి కార్యక్రమాలన్నీ పెంట మీదే నిర్వహిస్తారు ఆ తర్వాత వేదికపై మాంగళ్య ధారణ నిర్వహిస్తారు గిరిజనుల్లో గోండు పర్దాన్లు తోటి కోలాం తదితర తెగల్లో ఇలాంటి పెళ్లిళ్ళు కనిపిస్తాయి మనిషికి ప్రకృతికి విడదీయరాని బంధం ఉందని విశ్వసిస్తారు గిరిజనులు వారి సంప్రదాయాలు ఆచారాలు పండుగల్లో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది పెండ్లిళ్ల సందర్భంగానూ ఇదే పద్ధతిని ఆచరిస్తారు మనిషి మనుగడలో పశు సంపద తోడ్పాటును గుర్తించి వ్యవసాయంలో ఆవుపేడ ప్రాధాన్యం తెలియజేయడానికే తమ పెద్దలు ఇలాంటి ఆచారాలు పెట్టారని చెబుతారు గిరిజనులు పీడ మీద పెళ్లి చేస్తే వధూవరులపై ఏదైనా పీడ ఉంటే తొలగిపోతుందని నమ్ముతారు మిగతా పెండ్లలో లాగా మగపెండ్లి వారి ఆధిపత్యం ఇక్కడ కనిపించదు సీన్ అంతా రివర్స్ ఆడపెండ్లి వారిదే పై చేయి పెండ్లికి ఒకరోజు ముందుగానే అబ్బాయి తరఫు వారు వెళ్ళి అమ్మాయిని వారి బంధువులను తీసుకొని వస్తారు విడిది చూపించి మర్యాదలు చేస్తారు మూడు రోజులు జరిగే పెండ్లి వేడుకలో ఖర్చంతా అబ్బాయి తరఫు వారిదే Bye.
పెళ్లికి ముందు రోజు పెళ్లి రోజు మారు పెళ్లి కూడా అబ్బాయి ఇంట్లోనే జరుగుతుంది. కట్న కానుకల మాటే ఉండదు. అమ్మాయి నగల బాధ్యత కూడా వరుడి వర్గం వారిదే. గతంలో 5 రోజులు జరిగిన పెళ్లి వేడుకలను ఇప్పుడు 3 రోజులకే పరిమితం చేశామని కులపెద్దలు చెబుతున్నారు.